ఏ మాట కామాటే చెప్పుకోవాలి. కానీ దశాబ్ద కాలం గ్యాప్ తర్వాత సినిమాలలోకి మరలా రీఎంట్రీ ఇచ్చి తన 150వ చిత్రంగా ఖైదీ నెంబర్ 150తో మెగాస్టార్ ఎలాగైతేనే బాసెస్ బ్యాక్ అనిపించుకున్నాడో, ఇప్పుడు ట్విట్టర్ ఖాతాదారులు కూడా తమ ట్విట్టర్ బాస్ రామ్ గోపాల్ వర్మ మరలా రీఎంట్రీ ఇవ్వడంతో బాసెస్ బ్యాక్ అంటున్నారు. గత ఏడాది మే 27న రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఖాతాను క్లోజ్ చేశాడు. ఇక నుంచి పవన్ గురించి కానీ మెగా ఫ్యాన్స్ గురించి కానీ ఎవరి గురించి ఒక ట్వీట్స్ చేయను, వోడ్కా మానేస్తానని చెప్పిన వర్మ తాను ఎప్పుడూ చెప్పే విధంగానే నేను మాటపై నిలబడినని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. మే 27, 2009లో తన ట్విట్టర్ ఖాతా పుట్టిందని, అదే మే 27, 2017లో తన ట్విట్టర్ మరణించిందని ఆయన కామెంట్ చేశాడు. అయినా కూడా తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా మాత్రం ఆయన తనదైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నాడు. అర్జున్ రెడ్డి, డ్రగ్స్, వి హనుమంతరావు, పవన్ నుంచి ఇవాంక వరకు ఆయన ఎవరిని వదిలిపెట్టలేదు. అయినా తనకున్న ఫాలోయింగ్ కాస్త తగ్గిందని భావించాడో ఏమో, మరలా ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యాడు. ఏసుక్రీస్తు పునరుద్ధానంలా నాకు ఇది 2వ జన్మ, ఇక హ్యాపీ న్యూ ఇయర్ అని చెబుతూ పాత ఏడాదికి వీడ్కోలు చెప్పాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసం నుంచి స్ఫూర్తి పొందే తాను ట్విట్టర్ అజ్ఞాతవాసం నుంచి బయటకొచ్చారని తెలిపాడు. మరోసారి సూపర్ స్టార్ రజనీకాంత్పై ఆయన ట్వీట్ చేశాడు. రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు స్క్రీన్ పై కనిపించే రజనీ కంటే ఎంతో ప్రభావితంగా కనిపించాడు. నాకు తెలిసి ప్రతి తమిళుడు ఆయనకే ఓటేస్తారు. ఆయనకు పోటీగా నిలబడాలి అనుకునే పార్టీలది మూర్ఖత్వం అవుతుందని తెలిపాడు. ఇక వర్మ ట్విట్టర్లో మళ్లీ ప్రవేశించడంతో నెటిజన్లు భలే గమ్మత్తుగా కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ బాస్ ఈజ్ రెడీ, గెట్ రెడీ మెగా ఫ్యాన్స్, మిస్డ్ యూ సో మచ్ సార్, సినిమా రిలీజ్ సమయానికి వచ్చావు, అర్థమైంది, హాయ్ బ్రో, వెల్కమ్ బ్యాక్, ఇన్ని రోజుల నుంచి మీరు లేక ట్విట్టర్ బోర్ కొడుతోంది, చీచీ మళ్ళీ దరిద్రం మరలా వచ్చింది, నాకు కరెక్ట్గా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు యాక్టివేట్ అవుతావు అంటూ పలువురు నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.